భక్తుల కోర్కెలు తీర్చే ముక్కంటి మల్లేశ్వరుడు కడప జిల్లా మైదుకూరు సమీపంలోని ముక్కొండపై కొలువైనాడు. వేల సంవత్సరాల క్రితం అభిమన్యుడి మనవడు ప్రతిష్ఠించిన మహిమాన్విత మల్లేశ్వరుణ్ణి దర్శించుకోవాలంటే భక్తులు శ్రమించక తప్పదు. గత కొన్నేళ్లుగా చిన్నయ్య గారిపల్లె గ్రామ ప్రజల సహకారంతో భక్తుల సౌకర్యార్థం భోజన వసతి, మంచినీటి సౌకర్యాలను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. స్వామి దర్శనానికి భక్తులు పడే ఇక్కట్లను గమనించిన స్థానిక యువత సుమారు 1 కోటి రూపాయల ఖర్చుతో 3,000 మెట్లదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కార్తీక మాసంలో చివరి సోమవారం 25వ తేదీన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నయ్య గారిపల్లె మైదుకూరు మండలము, మా ముక్కొండ స్వామి దేవాలయము. ఇది చాలా పురాతనమైనది, చాలా ప్రసిద్ధిగాంచినది. మేమంతా మా పూర్వీకులంతా కలిసి దీన్ని తిరునాళ్ళు జరపడం స్టార్ట్ చేసినారు పూర్వకాలం నుంచి. గత 100 ఏళ్ల చరిత్ర పైన ఉంది. కాకపోతే ఇప్పుడు కొంచెం మరుగున పడి ఉంటే దాన్ని మేమంతా యూత్గా కలుసుకొని మా ఊరి గ్రామ ప్రజల సహకారంతో భారీ వ్యయ ఖర్చులు పెట్టుకొని మేము మా కష్టం అనుకోకుండా మా బాధ్యతలన్నీ విస్మరించుకొని బయట ఈడ భారీ ఎత్తున కష్టపడి కార్తీక మాసం అంతా ఇక్కడే ఉండి ఈ దారి, ఆ మెట్ల మార్గము, ఈ లైటింగు ఇవన్నీ కొత్తగా, వాటర్ సప్లై ఇవన్నీ మా సొంత ఖర్చులతో, మామంతా ఇబ్బంది పడకుండా మా ఊరి గ్రామ ప్రజల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ ముమ్మరంగా జరుపుటకు మేమంతా కంకణం కట్టుకున్నాము. ఇది తాపలు పూర్తయ్యేంత వరకు మేమైతే నిద్రపోవాలని కోరుకోవడం లేదు. కాబట్టి అదేవిధంగా భక్తులకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాధ్యమైనంత వరకు వాళ్లకు దారి తాపల మార్గము, పార్కింగు అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. కడప జిల్లా మైదుకూరు మండలము చిన్నయ్య గారిపల్లె గ్రామ ప్రజల ఆధ్వర్యంలో శ్రీ ముక్కంట మల్లేశ్వర స్వామి తిరునాళ జరుగుతుంది. కార్తీక మాసంలో మొదటి సోమవారం నుంచి 4 సోమవారాలు చాలా బాగుతుంది. ఈ చుట్టుపక్కల బాగా ప్రసిద్ధిగా ఆంచిన క్షేత్రము. దీనికి పూర్వ చరిత్ర అభిమన్యుని మనవుడు అభిషేకం చేసి ఇక్కడ శిలా ప్రతిష్ట చేసినాడని పేరు గాంచినది. చాలా పవర్ఫుల్ దేవుడు. ఇంతకుముందు దావ మార్గము లేక మెట్ల మార్గం లేక కొండల మధ్యలో పోతా భక్తులు ఇబ్బంది పడుతుండేవారు. మేము ఈ సంవత్సరము గ్రామ ప్రజల ఆధ్వర్యంలో స్వయంగా ఈరోజు ముక్కొండ మల్లేశ్వర స్వామి తిరునాళ్లకు కొండపైకి తాపలను, అదే మెట్ల మార్గమును ఏర్పరుచుతున్నాము. దీనికి ఎంత వ్యయ ఖర్చు అయినా కానీ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పూర్తి చేస్తామని మా తరఫున, మేము గ్రామ ప్రజల తరఫున తెలుపుతున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.